వెల్కమ్ టు వైక్యూబ్ ఎంటర్టైన్మెంట్. మరోసారి బిగ్ బాస్ 8 తెలుగు అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. అసలు డే 40 లో ఏం జరిగిందో తెలుసుకుందామా? మరి బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో మెగా చీఫ్ ను ఎంపిక చేయడానికి కొన్ని ఆసక్తికరమైన టాస్కులు నిర్వహించారు. ముందుగా మెగా చీఫ్ కంటెండర్ గా నిలిచే సభ్యులను ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ ఒక ప్రత్యేక అనౌన్స్మెంట్ చేశాడు. బీబీ హోటల్ టాస్క్ లో గెలిచిన రాయల్ క్లాన్ కు మెగా చీఫ్ కంటెండర్ అవ్వడానికి అర్హత ఉందని చెప్పారు. ఈ క్లాన్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన 6 సభ్యులను ఎంపిక చేసి తగిన సమయంలో వెల్లడించాలని బిగ్ బాస్ సూచించాడు. అదే సమయంలో ఓజీ క్లాన్ కు బీబీ హోటల్ టాస్క్ లో కొన్ని స్టార్స్ లభించాయని, ఎవరి దగ్గర ఎంత స్టార్ ఉందో చెప్పాలని అడిగారు. నబీల్ మణికంఠ దగ్గర చెరో 2 స్టార్స్ ఉండగా యష్మి, నిఖిల్, సీత, ప్రేరణ, విష్ణుప్రియ దగ్గర ఒక్కొక్క స్టార్ మాత్రమే ఉంది. వీరిలో ఒకరిని చీఫ్ కంటెండర్ గా ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు. నబీల్ మణికంఠ ఇద్దరి దగ్గర సమానంగా స్టార్స్ ఉన్న కారణంగా మీ క్లాన్ అంతా కలిసి చర్చించుకుని మీ ఇద్దరిలో నుంచి ఎవరు బీబీ హోటల్ టాస్క్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో, ఎవరు మెగా చీఫ్ కంటెండర్ అవడానికి అర్హత ఉందో ఆ ఒక్క సభ్యుడి పేరు నేను అడిగినప్పుడు చెప్పండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలా అంటూ ఓజీ క్లాన్ మాట్లాడుకుంది. నబీల్ మణికంఠాల మధ్య చీఫ్ కంటెండర్ స్థానానికి పోటీ నెలకొంది. అయితే మణికంఠకు ఎక్కువగా మద్దతు లభించింది. ముఖ్యంగా యష్మి మొదట్లోనే మణికంఠకు మద్దతు తెలిపింది. దాని తర్వాత ప్రేరణ, సీత సహా లేడీ బ్యాచ్ మొత్తం అతని పక్షాన నిలిచారు. ఈ సమయంలో ప్రేరణ పృథ్వీతో నబీల్ గురించి గుసగుసలు చేస్తూ నబీల్ కొద్దిగా ఇమ్మెచ్యూర్ గా అనిపించాడు, చిన్నపిల్లాడిలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు, తనపై నేను అరుస్తున్నానంటూ అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు అని చెప్పింది. మరోవైపు రాయల్ క్లాన్ సభ్యులు తమలో 6 సెలెక్ట్ చేసేందుకు మీటింగ్ పెట్టుకున్నారు. ఇందులో ఎక్కువ మంది టేస్టీ తేజ, గంగవ్వను తీసేయాలంటూ తమ అభిప్రాయం చెప్పారు. దీంతో బిగ్ బాస్ అడిగినప్పుడు తమ క్లాన్ నుంచి టేస్టీ తేజ, గంగవ్వ తప్ప మిగిలిన వాళ్లంతా మెగా చీఫ్ కంటెండర్లుగా సెలెక్ట్ చేసినట్లుగా అవినాష్ చెప్పాడు. మరోవైపు మా క్లాన్ అంతా కలిసి మణికంఠను మెగా చీఫ్ కంటెండర్ గా డిసైడ్ చేశాం అంటూ నబీల్ చెప్పాడు. దీంతో వైల్డ్ కార్డ్స్ వచ్చిన వేళా విశేషం, మా మణిబాబు దూసుకెళ్తున్నాడు అంటూ విష్ణుప్రియ డైలాగ్ కొట్టింది. దీంతో మెగా చీఫ్ అయ్యేందుకు బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ అనౌన్స్ చేశారు. ఈ టాస్క్ లో గెలిచిన వారు మెగా చీఫ్ అధికారాన్ని పొందుతారు. మెగా చీఫ్ కంటెండర్స్ చీఫ్ అవ్వడానికి ఇస్తున్న మొదటి లెవెల్ టాస్క్, ఎక్కువ ఉంటే మీకే ముప్పు. ఈ టాస్క్ లో గెలవాలంటే మీరు వేసుకున్న వెల్క్రో జాకెట్ మీద తక్కువ బాల్స్ పడేలా చూసుకోవాలి. తక్కువ ఉన్న వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు, ఎక్కువ బాల్స్ ఉన్న వాళ్ళు అవుట్ అవుతారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఈ టాస్క్ ఇలా మొదలైన వెంటనే అందరూ టార్గెట్ చేసి గౌతమ్ కి ఎక్కువ బాల్స్ కొట్టారు. దీంతో గౌతమ్ ముందుగా రేస్ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత టాస్క్ మధ్యలో వచ్చిన గ్యాప్ లో రోహిణిని పక్కకు తీసుకెళ్లి విష్ణు మాట్లాడింది, నాకు పృథ్వీ నుంచి హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి నేను ఎప్పుడైనా డౌన్ అయినా లో అయినా అక్కడికి వెళ్తా, కానీ నేను అందరితో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తా, నాకందరూ ఒకటే అంటూ విష్ణు పులిహోర కబుర్లు చెప్పింది. దీనికి నేనొక్కదానే ఉన్నప్పుడు మీరేదైనా చేసింది నేను అందరితో చెప్తే నువ్వను, కానీ మీరందరి ముందు క్లోజ్ గా ఉంటున్నారు కదా, నేనేమి స్పెషల్ గా మీ రిలేషన్ గురించి ఇక్కడ రిజిస్టర్ చేయటం లేదు, అర్థమైందా? ఇప్పుడు దీనికి నువ్వు ఇలా హట్ అవుతున్నావు, అందరి ముందు నేను చెప్తున్నా అనే ఫీలింగ్ నీకుంటే సారీ అంటూ రోహిణి చెప్పింది. ఇక రెండో లెవెల్ మొదలయ్యే ముందు యష్మి తన ఓజీ సభ్యులతో మాట్లాడుతూ, ఈ రౌండ్ లో నా టార్గెట్ నైని, నాకు మనీ చీఫ్ అవ్వాల్సిందే, అప్పుడే అతని గురించి తెలుస్తుంది అంటూ యష్మి అంది. ఇక గేమ్ మొదలు కాగానే ఓజీ టీమ్ అంతా కలిసి నైనీని టార్గెట్ చేసి ఎక్కువ బాల్స్ కొట్టారు. దీంతో ఈ రౌండ్ లో నైనీ భావని అవుట్ అయిపోయింది. అలానే రోహిణి అలా మాట్లాడిందని పృథ్వీ, విష్ణు కలిసి రోహిణిని టార్గెట్ చేశారు. ఇక నైని తాను అవుట్ అయినందుకు ఎమోషనల్ అవుతుంటే యష్మి డైలాగులు కొట్టింది, నైని పర్సనల్ గా తీసుకుంది, ఎక్కడా కనిపించట్లేదు అంటూ ప్రేరణతో ఉంది యష్మి. దీంతో ఎవరు తీసుకోరు చెప్పు అంటూ ప్రేరణ అంది. దీనికి ఎందుకిలా పర్సనల్ గా తీసుకుంటారు చెప్పు, గేమ్ లో తను ఎట్ చేతి చూస్తే నాకు బాధగా ఉంది అంటూ యష్మి సోది చెప్పింది. మరోవైపు అందరూ నన్నే టార్గెట్ చేశారు, అదే నాకు బాధగా ఉంది, మీరందరూ మణికంఠను చీఫ్ చేయాలనుకుంటున్నారు, ఓకే కానీ నన్ను మరీ 2 రౌండ్ లోనే టార్గెట్ చేసి పంపించేశారు అంటూ నైని ఏడ్చింది. ఇందులో ఎక్కువ బాల్స్ ఉండడంతో రోహిణి రేస్ నుండి తప్పుకుంది. దీంతో హరితేజ, మెహబూబ్, అవినాష్, మణికంఠ వేరే టాస్క్ కి ప్రమోట్ అయ్యారు. ఇక రోహిణి తాను అవుట్ అయ్యాక విష్ణుప్రియతో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది, నీ విషయంలో మాత్రం నేను హట్ అయ్యాను, నువ్వు నన్ను టార్గెట్ చేసి కొట్టావు, అది కూడా చాలా కసిగా ఆడావు అంటూ రోహిణి అంది. ఇక బిగ్ బాస్ చివరి లెవెల్ టాస్క్ పెట్టాడు, కింద పడితే ముందుకెళ్లలేవు అంటూ పెట్టిన ఈ టాస్క్ ప్రకారం మీ చేతిలో ఉన్న ప్లాట్ఫామ్ మీద వస్తువులన్నీ కింద పడకుండా ఎవరైతే చివరి వరకు బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు మెగా చీఫ్ అవుతారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఈ టాస్క్ మొదలైన కాసేపటికే మణికంఠ అవుట్ అయిపోయాడు.
ఆ తర్వాత అవినాష్ కూడా అవుట్ అయ్యాడు. కానీ హరితేజ మెహబూబ్ చివరి వరకు చాలా బాగా ఆడారు. అయితే బిగ్ బాస్ చెప్పిన ఒక వస్తువును మీద పెట్టి వెంటనే హరితేజ బ్యాలెన్స్ కోల్పోయింది. కానీ మెహబూబ్ ఇంకా బిగ్ బాస్ చెప్పిన వస్తువును దానిపై పెట్టలేదు. అది పెట్టేలోపు మెహబూబ్ది కూడా పడిపోయింది. దీంతో ఎవరిందులో విజేత అనే దానిపై కంటెస్టెంట్స్ లో గందరగోళం ఏర్పడింది. కానీ సంచాలకుగా ఉన్న నబీల్ మాత్రం చివరి వరకు బ్యాలెన్స్ చేసింది మెహబూబ్ కావడంతో తనే మెగా చీఫ్ గా ప్రకటించాడు. దీంతో తన చేతిలో ఉన్న గోల్డెన్ బ్యాండ్ తీసి మెహబూబ్ కి ఇచ్చాడు నబీల్. ఎపిసోడ్ చివరిలో థమ్స్అప్ కంపెనీకి సంబంధించిన ఒక ప్రమోషనల్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో రెండు క్లాన్ల నుంచి చెరుకు సభ్యుడు పాల్గొనాల్సింది. టాస్క్ లో భాగంగా సభ్యులు ఎదురుగా ఉన్న హడిల్స్ ని దాటుకుంటూ థమ్స్అప్ బాటిల్ ని తీసుకుని బైక్ ఎక్కి ముందుగా దమ్ముంటే స్కాన్ చేయాల్సి ఉంటుంది. విష్ణుప్రియ మరియు నైని మధ్య జరిగిన ఈ పోటీలో బజర్ మోగిన 20 సెకండ్ లోనే నైని మొత్తం టాస్క్ పూర్తి చేసి అద్భుతంగా ప్రదర్శించింది. దీంతో నైని థమ్స్అప్ కంపెనీ బైక్ ను గెలుచుకుంది. మరి నెక్స్ట్ టైం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.